ఉపవాసంలో ఉన్నాం, అందుకని చేతులు ఇంటికి అందరూ క్షేమంగా వెళ్ళండి. చిన్న విన్నపం, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు ఎవరు దొంగిలించుకోకుండా చూసుకోండి. అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై హింద్. వాడు పోరాటం చేసేవాడు ఉంటే ఈ ప్రభుత్వాలకు ఎంత భయం అన్నది కోనసీమ రైతాంగాన్ని, గోదావరి జిల్లా రైతాంగాన్ని అడగండి. అంటే మీకు ఒక నిలబడితే భయపడే అకౌంట్లు వేస్తారు, మొక్కొచ్చిన ధాన్యాన్ని కూడా కొనేశారు, ఇంత భయం ఉంటుంది. అలాంటిది మీరు నాకు ఒక్కసారి 2024 ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి, అండగా ఉండండి, నేను మీకు అండగా నిలబడతాను. నా కోరికల్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉభయ గోదావరి జిల్లాలో మీకు పచ్చదనం ఉంది, గోదావరి డెల్టా ప్రాంతం మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలంగాణ మనల్ని గెంటేశారు. తెలంగాణలో మనల్ని ఆంధ్ర కొడుకులు దోచేశారని చెప్పి మనల్ని తిట్టి తన్ని తరిమేశారు. తెలంగాణ అంటే నాకు అపారమైన గౌరవం ఉన్నవాడిని. ఈ రోజుకి తెలంగాణలో జనసేన పార్టీ ఉంది, ఇంత ప్రేమ అక్కడ ప్రజానికి ఉంది, కానీ వాళ్ళ నాయకులు మనల్ని తిట్టారు. ఇందులో మనందరికీ ఎక్కడ పాత్ర ఉంది? లేదు. మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉంది. వాళ్ళు చేసిన దోపిడి, వాళ్ళు చేసిన తప్పులకి మనం మాట పడ్డాం. మనల్ని తన్ని తగలేశారు.